మూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై మన ఓటు సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్రను వేయాలి సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్రను వేయాలి ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొదలైన సందర్భంగా టీడీపీ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది అలాంటిది శారదాకరణి 53వ డివిజన్ లో శ్రీ బల్లారుపు రాజాగారు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ డివిజన్ లో ఎలాంటి అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు మరి దానికి కృషిగా ఈ రాజాగారు ఎలాంటిని అభివృద్ధిని చేయబోతున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది ప్రస్థానం సుమారు 20 సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచి ఎంటి రామారావు అభిమానంతో పార్టీలో నేను ఆకర్షిస్తున్నాయి పార్టీ వార్డు ప్రెసిడెంట్గా టౌన్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా ఇప్పుడు కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అలాగే ఇక్కడ నెలకొన్నటువంటి కీలక సమస్యలు ఏంటి మీ డివిజన్లో ఇప్పుడు సంక్షేమ పథకాలు 20 నెలల నుంచి అన్నీ కుంటుపడిపోయినాయి అమ్మ నీకు కాలవలు కానీ డ్రైన్స్ కానీ కరెంట్ కానీ ఇక ప్రతిదంతా ఏ ఆడళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా అన్ని సమస్యలే పాపం డోర్ టు డోర్కి వెళ్ళినా సరే ప్రతిదీ సమస్యలు చెప్తున్నారు మళ్ళీ ముఖ్యంగా రోడ్ల మీద అసలు ఎక్కడ చూసినా కుక్కల పాపం దారిలో జనాలు కరుస్తుంది అని కంప్లైంట్ లేడీస్ అమ్మ ఇవన్నీ సమస్యలని మున్సిపాలిటీ దృష్టి తీసుకెళ్ళి ఇవన్నీ పరిష్కరిస్తాను నేను కార్పొరేట్గా గెలిస్తే ఈ వార్డులో గతంలో కన్నా ఇప్పుడు మీ పార్టీ ఎక్కువ మెజారిటీతో గెలుపొందుతుందని మీరు భావిస్తున్నారా డెఫినెట్గా అమ్మా తప్పకుండా డెఫినెట్గా ఈ వార్డులో తెలుగుదేశం జెండాని ఎగరేస్తాను కార్పొరేట్ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత ఈ వార్డుకి ఎలాంటి కృషి చేస్తారు అభివృద్ధి కోసం ఎలాంటి చొరవ తీసుకుంటారు ఆగిన టిట్కో ఇల్లుని మామూలుగా పెన్షన్లని రేషన్ కార్డులు తీసేసిన వాళ్ళని అవి మొత్తాన్ని మున్సిపాలిటీ వాళ్ళతో దృష్టి తీసుకెళ్ళి కౌన్సిల్లో కోట్లాడైనా సరే మొత్తానికి న్యాయం చేయాలని నాకు కృతజ్ఞతతో ఉన్నాను నేను తప్పకుండా అవన్నీ చేయగలనని ధైర్యం నాకుంది అలాగే మీ పార్టీని కార్యకర్తల్ని కలుపుకొని మీరు ముందుకు ఎలా సాగుతున్నారు మా 53వ డివిజన్లో మా కార్యకర్తలు స్వచ్ఛందంగా నాకన్నా ముందే వచ్చి డోర్ టు డోర్ తిరుగుదాం రా అని చెప్పేసి ప్రతిరోజు ఇప్పుడు వారం రోజుల నుంచి తిరుగుతున్నాను ప్రతిరోజు ప్రతి డోర్ డోర్కి వెళ్తే ప్రతి స్పందన మీకే వేస్తాం పోండి మిమ్మల్ని గెలిపిస్తాము ఈ ప్రభుత్వంతో విసుగు పెట్టింది మాకు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దని ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి ప్రతి ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు అంటున్నారమ్మా యువత కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు